సమితుల ప్రాథమిక పరిక్రియలు ఇంతకుముందు మనము సమితుల యొక్క రకాలు మరియు సమితులను రాసే పద్ధతుల గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనం సమితుల యొక్క ప్రాథమిక పరిక్రియల గురించి మనం తెలుసుకోబోతున్నాం చూడండి ఇందులో ముఖ్యంగా మూడు రకాలు సమితుల సమ్మేళనం రెండోది వచ్చేసి సమితుల ఛేదనం మూడోది సమితుల భేదం సమితుల సమ్మేళనం యొక్క నిర్వచనాన్ని గనుక మనం గమనిస్తే ఏ సమితిలోని మూలకాలతో పాటు సమితి బిలోని మూలకాలను కూడా చేర్చి రాయగా వచ్చే నూతన సమితిని ఆ సమితుల యొక్క అంటే ఏ బిల యొక్క సమ్మేళనం అంటాం దీనిని మనం సమితి నిర్మాణ రూపంలో ఏ విధంగా రాస్తామంటే ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ లేదా ఎక్స్ బిలాంగ్స్ టు బి ఈ నిర్వచనాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం అంటే ఇక్కడ ఏమంటుందంటే ఏ అనేటువంటి సమితిలో ఉన్న మూలకాలన్నీ మరియు బిలో ఉన్న సమితిలోని మూలకాలన్నీ కలిపి రాయాలి ఇందులో ఉన్న మూలకాలు ఇందులో ఉన్న మూలకాలు ప్రతిదాన్ని కలిపి రాయాలి వచ్చింది మళ్ళీ రాకుండా ఇందులో ఉన్న మూలకాలు అందులో ఉన్న మూలకాలు మొత్తం కలిపి రాయడమే సమితుల యొక్క సమ్మేళనం ఓకేనా ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఇది వెన్ చిత్రం కదా ఇది ఏ ఇది మొత్తం బి మొత్తం షేడ్ చేస్తున్నాం ఇక్కడ అంటే ఇందులో ఉన్న మూలకాలు ఇందులో ఉన్న మూలకాలు కంప్లీట్గా ఏ బి రెండు సమితులలో ఉన్న మూలకాలను కలిపి రాయడమే సమితుల యొక్క సమ్మేళనం సమ్మేళనం అంటే కలపడం ఓకే ఇక్కడ షేడ్ చేసిన ఈ ప్రాంతాన్ని మనం ఏ యూనియన్ బి ఈ ప్రాంతం ఈ ప్రాంతం ఈ ప్రాంతం మొత్తాన్ని కలిపి మనం ఏ యూనియన్ బి అని చెప్పి అంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు కొన్ని మూలకాలు తీసుకుంటున్నాం ఏది ఒకటి రెండు మూడు నాలుగు అని చెప్పేసి ఒక నాలుగు మూలకాలు తీసుకోవడం జరిగింది బి అనేటువంటి సమితిలో మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అని చెప్పేసి ఇంకా కొన్ని మూలకాలు తీసుకోవడం జరిగింది మరి ఏ యూనియన్ బి ఏమవుతుంది ఇందులో ఉన్న మూలకాలు ఇందులో ఉన్న మూలకాలు రెండు కూడా కలిపి తీసుకోవాలి ఇప్పుడు రాస్తున్నా ఒకటి రెండు కనిపించిన మూలకాలు మొత్తం రాసుకోవడమే కాకపోతే ఒకసారి రాసుకుంది మళ్ళీ ఇంకొకసారి రాయకూడదు అనమాట ఓకేనా నెక్స్ట్ మూడు నాలుగు ఇందులో మూడు నాలుగు ఉంది ఒకసారి ఆల్రెడీ రాసినాం కాబట్టి మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఇది వేరే రాద్దాం ఐదు ఆరు ఏడు చూడండి ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు రాసేసినాం ఇందులో కనుక రాసేసి రాయాలనుకుంటే కనుక ఇందులో ఉన్న మూలకాలు కాకుండా మిగతా రాసేద్దాం మూడు నాలుగు ఆల్రెడీ వచ్చింది కాబట్టి మిగతా రాస్తున్నాం ఐదు ఆరు ఏడు ఐదు ఆరు ఏడు దీన్ని మనం సమితుల సమ్మేళనం అని చెప్పేసి అంటున్నాం నెక్స్ట్ సమితుల ఛేదనం సమితుల ఛేదనం అంటే ఏంటంటే ఏ సమితి మరియు బి సమితులలోని ఉమ్మడి మూలకాలతో ఏర్పడే సమితి సమితి యొక్క ఛేదనం అవుతుందన్నమాట అంటే ఇక్కడ సమితి యొక్క ఛేదనం అంటే ఆ మూలకాలు ఏకు చెందాలి మరియు బి కూడా చెందాలి అంటే ఆ మూలకాలు ఏ మరియు బిలకు ఉమ్మడి మూలకాలుగా ఉన్నట్టయితే దాన్ని మనం సమితుల ఛేదనం అని చెప్పేసి అంటాం సరే దీన్ని మనం ఏ ఇంటర్సెక్షన్ బి అని రాస్తాము సో ఏ ఇంటర్సెక్షన్ బి అనేది సమితి నిర్మాణ రూపంలో కనుక మనం రాసుకున్నట్టయితే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఎక్స్ అనే మూలకం ఏకు చెందుతుంది అదే ఎక్స్ అనే మూలకం బికు కూడా చెందుతుంది ఒక మూలకం ఏకు మరియు బికు రెండింటి కనుక చెందినట్టయితే అంటే ఉమ్మడి మూలకంగా ఉన్నట్టయితే దాన్ని మనం సమితుల యొక్క ఛేదనం అని అంటాం వెన్ చిత్రంలో పరిశీలించినట్టయితే కనుక చూడండి ఇక్కడ ఏ అనేటువంటి సమితి ఇది ఇది బి అనేటువంటి సమితి ఇది ఏకు మరియు బికి రెండింటికి చెందినటువంటి ప్రాంతం ఏది ఇది కదా ఈ ప్రాంతాన్ని అంటే ఈ షేడ్ చేసిన ప్రాంతాన్ని మనం ఏమంటున్నామంటే ఏ ఇంటర్సెక్షన్ బి అని చెప్పేసి అంటున్నాం ఈ ప్రాంతాన్ని ఓకేనా సో షేడ్ చేసిన ప్రాంతం ఏ ఇంటర్సెక్షన్ బిని సూచిస్తుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనేటువంటి ఒక ఐదు మూలకాలు తీసుకోవడం జరిగింది బిలో మూడు నాలుగు ఐదు అనేటువంటి మూలకాలు కూడా తీసుకోవడం జరిగింది రెండింటిలో ఉమ్మడిగా ఉన్నటువంటి మూలకాలు ఏవి చూడండి ఇక్కడ మూడు ఉంది మూడు ఉంది నాలుగు ఉంది నాలుగు ఉంది ఐదు ఐదు సో రెండు సమితులలో కూడా ఆ రెండు సమితులలో ఉమ్మడిగా ఉన్నటువంటి మూలకాలను మాత్రమే మనం రాస్తే అది ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుందన్నమాట ఓకే ఇప్పుడు రాద్దాం మూడు కామా నాలుగు కామా ఐదు ఇది ఏ ఇంటర్సెక్షన్ బి నెక్స్ట్ సమితుల భేదం సమితి ఏకు మాత్రమే చెంది బి సమితికి చెందకుండా ఉండే మూలకాలతో ఏర్పడే సమితిని ఏబిల భేదం అంటాం దీనిని ఏ మైనస్ బిగా రాస్తాం చూడండి ఇక్కడ సమితి ఏలో ఉన్న మూలకాలు సమితి బిలో ఉన్న మూలకాలు కనుక పరిశీలించినట్టయితే కనుక ఆ మూలకాలు కేవలం సమితి ఏకు మాత్రమే చెందుతాయి కానీ బీకు చెందవు అంటే ఆ మూలకం ఏలోనే ఉంటుంది కానీ బిలో ఉండదు అలాంటి దాన్ని మనం ఏమంటామంటే ఏ మైనస్ బి అంటే ఆ సమితుల యొక్క భేదం అంటున్నాం నిర్వచనాన్ని మళ్ళీ ఒక్కసారి చూడండి సమితి ఏకు మాత్రమే చెందుతుంది బి సమితికి చెందకుండా ఉండే మూలకాలతో ఏర్పడేటువంటి సమితి ఏదైతే ఉంటుందో
దాని ఏబీల యొక్క భేదము అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, 6 అనేటువంటి మూలకాలు ఉన్నాయి కదా. ఇక్కడ బి అనేటువంటి సమితిలో 4 మరియు 5 మూలకాలు ఉన్నాయి. సో రెండిట్లో మూలకాలు ఉన్నాయి. మరి ఏ మైనస్ బి అంటే ఏంది? ఏలో నుంచి బిని తీసేయాలి. అంటే 4 మరియు 5 మూలకాలు కనబడుతున్నాయి కదా, అవి గనక ఇందులో ఉంటే వాటిని తీసేయాలన్నమాట. తీసేసి రాయాలి. 4 ఉంది కదా 4 తీసేద్దాం, 5 ఉంది కదా 5 తీసేద్దాం. ఓకేనా? ఏం తీసేసినాం? ఏలో నుంచి బిని తొలగించినాం. సో బి మూలకాలను ఏలో కనుక ఉన్నట్టయితే వాటిని తీసేసి రాయాలి. 1, 2, 3, 6 ఇది ఏ మైనస్ బి. సో దాని వెన్ చిత్రంలో కూడా మనం చూపించవచ్చు, ఇది ఏ సమితి, ఇది బి సమితి. సో ఇదేంటిది మొత్తం కూడా బి అనేటువంటి సమితి కదా. దీని మొత్తాన్ని తొలగించినట్టయితే, తీసేసినట్టయితే మనకు మిగిలింది ఏంటిది? ఇది మాత్రమే. ఓకేనా? సో షేడ్ చేసిన ప్రాంతం ఏదైతే ఉందో దట్ ఈస్ ఏ మైనస్ బి. ఓకేనా? షేడ్ చేసిన ప్రాంతం ఏ మైనస్ బిని సూచిస్తుంది. మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, సమితుల యొక్క సమ్మేళనం, సమితుల యొక్క ఛేదనం, సమితుల యొక్క భేదం, అంటే వీటిపైన యుగ్మ ప్రక్రియల యొక్క ధర్మాలు ఏ విధంగా ఉంటాయో మనం ఇక్కడ చూద్దాం. చూడండి, ఇక్కడ ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి. ఓకేనా? దీనిని యూనియన్ అంటాం, దీని ఏమో ఇంటర్సెక్షన్, అదేమో మైనస్, డిఫరెన్స్. ఓకేనా? రైట్. ఇది సమ్మేళనానికి గుర్తు యూనియన్, ఛేదనానికి గుర్తు ఇంటర్సెక్షన్, అది భేదానికి గుర్తు డిఫరెన్స్ అంటే మైనస్. ఓకేనా? రైట్. ఇందులో వీటి యొక్క ధర్మాలన్నీ ఇక్కడ రాయడం జరిగింది. అంటే ఒక సమ్మేళనానికి, రెండు సమితుల యొక్క సమ్మేళనానికి సంబంధించినటువంటి ధర్మాలు ఇవి, రెండు సమితులకు సంబంధించినటువంటి ఛేదనం యొక్క ధర్మాలు ఇవి, రెండు సమితుల యొక్క భేదానికి సంబంధించినటువంటి ధర్మాలు ఇక్కడ రాయడం జరిగింది. ఒక్కసారి వీటిని చదువుదాం. చూడండి, ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఏ, ఒకటోది. రెండవది, ఏ యూనియన్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఏ లేదా ఫై యూనియన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఏ యూనియన్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు మ్యూ లేదా మ్యూ యూనియన్ ఏ ఈజ్ ఈక్వల్ టు మ్యూ. ఏ సబ్సెట్ ఆఫ్ బి అయినా ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి. ఏ సబ్సెట్ ఆఫ్ ఏ యూనియన్ బి అయినా బి సబ్సెట్ ఆఫ్ ఏ యూనియన్ బి. ఇవి సమితుల సమ్మేళనానికి సంబంధించినటువంటి ధర్మాలు. ఓకే, ఇప్పుడు ఛేదనానికి సంబంధించిన ధర్మాలు. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ అవుతుంది. ఏ ఇంటర్సెక్షన్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఫై, ఫై ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫై. ఏ ఇంటర్సెక్షన్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ, మ్యూ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఏ సబ్సెట్ ఆఫ్ బి అయితే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ. ఏ ఇంటర్సెక్షన్ బి సబ్సెట్ ఆఫ్ ఏ అయితే ఏ ఇంటర్సెక్షన్ బి సబ్సెట్ ఆఫ్ బి అవుతుంది. సో ఈ లెక్కలన్నీ కూడా మీరు, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు కొన్ని మూలకాలు తీసుకోండి, బి ఈజ్ ఈక్వల్ టు కూడా కొన్ని మూలకాలు తీసుకోండి, అక్కడ మీరు ఏం చేయండి అంటే ఏ యూనియన్ బి అనుకున్నప్పుడు మనం ఉదాహరణగా మీరు సొంతంగా కొన్ని లెక్కలు ప్రయత్నం చేసినట్టయితే కనుక ఇక్కడ సమితుల యొక్క సమ్మేళన ధర్మాలను అవి సాటిస్ఫై చేస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ సమితుల భేదం, ఏ మైనస్ బి. ఓకే, ఏ మైనస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. ఏ మైనస్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఏ, ఫై మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫై. ఏ సబ్సెట్ ఆఫ్ బి అయినా ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఫై. సో మీరు చేయాల్సింది ఏం లేదు, ఇక్కడ ఈ సమితి యొక్క ధర్మాలు ఏవైతే ఉన్నాయో, యుగ్మ ప్రక్రియల యొక్క ధర్మాలు, వాటిని మీరు చేయడానికి ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ మూలకాలు ఏవైనా కొన్ని 1, 2, 3, 4 అనుకొని చేయండి. అదేవిధంగా బి ఈజ్ ఈక్వల్ టు కూడా 3, 4, 5. ఓకేనా? అయితే వీటిని ఏబీలుగా తీసుకొని మీరు ప్రతి సమ్మేళనం, ఛేదనం, భేదనం యొక్క ప్రతి ధర్మాలను మీరు ప్రయత్నం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెక్క నేను చెప్తున్నా, ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఏ అవుతుందా చూద్దాం. ఏ యూనియన్ బి అంటే రెండిట్లో ఉన్న మూలకాలు 1, ఇందులో ఉన్నా ఇందులో ఉన్నా, ఎందులో ఒక్క దాంట్లో ఉన్నా కూడా రాయాలి మనం. 1, 2, 3, 4 అయిపోయింది. ఇందులో ఇందులో 3 ఆల్రెడీ వచ్చింది కాబట్టి రాయాల్సిన అవసరం లేదు, 4 ఆల్రెడీ వచ్చింది కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. ఇందులో ఎక్స్ట్రా ఏముంది? ఇంకా 5 ఉంది. ఇది ఏ యూనియన్ బి. ఇప్పుడు ఏం చేద్దాం? బి యూనియన్ ఏ ఫస్ట్ బి రాద్దాం. 3, 4, 5 తర్వాత యూనియన్ ఏ. ఏలో ఉన్న మూలకాలు ఏమున్నాయి అంటే 3, 4, 5 కాకుండా ఇంకిందులో ఏమున్నాయి? 1 తర్వాత 2, 3, 4 ఆల్రెడీ వచ్చినాయి కాబట్టి రాసిన అవసరం లేదు. సో చూడండి, ఇక్కడ చూడడానికి ముందు వెనుక అయినప్పటికీ కూడా క్రమానికి మనకు అవసరం లేదు, క్రమం ఏ విధంగా ఉన్నా పర్వాలేదు.
సో ఏ యూనియన్ బిలో ఉన్నటువంటి మూలకాలు అవే, బి యూనియన్ ఏలో ఉన్న మూలకాలు కూడా అవే. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఫైవ్, ఎన్ ఆఫ్ బి యూనియన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కూడా ఫైవ్. ఏ యూనియన్ బిలో ఉన్న మూలకాలు అవే ఉన్నాయి, బి యూనియన్ ఏలో కూడా అవే మూలకాలు ఉన్నాయి. దేర్ఫోర్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఏ. ఆ విధంగా మనం ప్రతి లెక్కని మనం చేసుకుంటూ వెళ్ళినట్టయితే కనుక ఈ ధర్మాల్ని మనం రుజువు చేసుకోవచ్చు. నెక్స్ట్ వియుక్త సమితి. ఏ కామా బి సమితులలో ఉమ్మడి మూలకాలు లేకుంటే ఆ సమితులను వియుక్త సమితులని అంటాం. చూడండి, ఇక్కడ ఏ అనేటువంటి ఒక సమితి, బి అనేటువంటి ఒక సమితి తీసుకుందాం. ఈ రెండు కూడా ఒకదానికొకటి ఏమాత్రం కూడా సంబంధం లేనటువంటి మూలకాలు ఇందులో కలిగి ఉంటాయి. అంటే ఇది ఏ అనేటువంటి సపరేట్, బి అనేటువంటి సమితి సపరేట్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ రెండు నాలుగు ఆరు ఎనిమిది అనేటువంటి మూలకాలు, బిలో ఒకటి మూడు ఐదు ఏడు అనేటువంటి మూలకాలు సపరేట్ సపరేట్గా ఉన్నాయి. ఏమాత్రం కూడా ఇవి కలవడం లేదు, కాబట్టి వీటికి ఉమ్మడి మూలకాలు అనేటువంటివి లేవు. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటిది, రెండిట్లో ఉన్నటువంటి మూలకాలని మనం, అంటే ఉమ్మడి మూలకాలని మనం ఇక్కడ రాస్తాం. ఉమ్మడి మూలకాలతో ఏర్పడేటువంటి కొత్త సమితిని ఇక్కడ రాస్తాం, అదే ఏ ఇంటర్సెక్షన్ బి. కాబట్టి ఈ రెండు కలవడం లేదు, కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి అనేటువంటిది ఏమవుతుంది, మూలకాలు లేనటువంటి సమితి అవుతుంది, అంటే ఫైవ్ అవుతుంది, శూన్య సమితి అవుతుంది అన్నమాట. ఓకే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ తీసుకుందాం 2, 4, 6, 8 తీసుకుందాం. బి ఈజ్ ఈక్వల్ టు 1, 3, 5, 7. చూడండి, ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే రెండిట్లో ఉన్న మూలకాలు రాయండి. రెండు ఇందులో ఉందా, లేదు. నాలుగు ఇందులో లేదు, ఆరు లేదు, ఎనిమిది లేదు. అందులో ఉన్న మూలకాలు ఇందులో కూడా లేవు. ఏమీ లేకపోతే ఏమీ రాయకూడదు. సో ఇది దేనికి గుర్తు సంకేతం, ఇది శూన్య సమితికి సంకేతం. సో ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఫైవ్, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఎంప్టీ సెట్, నల్ సెట్. ఓకేనా, ఈ విధంగా రాయాలన్నమాట. అధ్యాయం రెండు సమితులు. ఇందులో ఇవి చేయండి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది, వాటిని మనం చూద్దాం. ఈ క్రింది సముదాయాలలోని సామాన్య ధర్మాన్ని గుర్తించి రాయండి. ఇచ్చినటువంటి లెక్కలలో వాటికి ఉన్నటువంటి ధర్మాన్ని మనం ఇక్కడ తెలుసుకొని రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ చూద్దాం, ఇక్కడ 2, 4, 6, 8 ఈ సంఖ్యలన్నీ కూడా సరి సంఖ్యని సూచిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మనం ఏం రాద్దాం, ఇవి అన్నీ కూడా సరి సంఖ్యలు. ఏంటిది దీని యొక్క లక్షణం, మరి దీని లక్షణం కూడా మనం రాద్దాం. 2, 3, 5, 7, 11 ఇవన్నీ ఏంటివి, అవి ప్రధాన సంఖ్యలు కదా. సో ఇవన్నీ ప్రధాన సంఖ్యలు. మూడోది వచ్చేసి 1, 4, 9, 16. గమనించండి, ఇక్కడ 1 యొక్క వర్గం ఎంత, 1, 2 యొక్క వర్గం 4, 3 యొక్క వర్గం 9, 4 యొక్క వర్గం 16. ఈ విధంగా సహజ సంఖ్యల యొక్క వర్గాలన్నీ కూడా అక్కడ రాయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ సహజ సంఖ్యల వర్గ సంఖ్యలు. ఓకేనా, నాలుగవది జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. సో ఇక్కడ మూడు చుక్కలు కూడా పెట్టడం జరిగింది కదా. సో ఇక్కడ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఎప్పుడు ఎంతవరకు ఉంటాయి, అవి డిసెంబర్ వరకు ఉంటాయి కదా. సో ఇవన్నీ ఏంటివి, ఆంగ్ల సంవత్సరంలోని నెలల పేర్లు కదా. నెక్స్ట్ బొటనవేలు, చూపుడు వేలు, మధ్యవేలు, ఉంగరపు వేలు, చిటికన వేలు. ఈ బొటనవేలు, చూపుడు వేలు, మధ్యవేలు, ఉంగరపు వేలు, చిటికన వేలు అంటే ఏంటివి, ఒక వ్యక్తికి ఉన్నటువంటి వ్రేళ్ళు కదా. ఒక వ్యక్తికి ఉండే వ్రేళ్ళు. ఓకేనా, ఈ విధంగా మనము ఇచ్చినటువంటి యొక్క మూలకాలను తీసుకొని ఆ మూలకాలు ఏ రకమైనటువంటి సామాన్య ధర్మాన్ని కలిగి ఉన్నాయో మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇది అయిన తర్వాత నెక్స్ట్ మనం వాటి గురించి ఒక లక్షణాన్ని గురించి కూడా, అంటే దాని ధర్మాన్ని ఇంకొద్దిగా విశ్లేషించినట్టయితే కనుక ఆ మూలకాలకు సంబంధించిన సమితి అది ఏ రకమైన సమితో కూడా మనం తెలుసుకుందాం. వాటి ఇవ్వనప్పటికి కూడా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2, 4, 6, 8 ఏ రకమైన సమితి, అది అనంతంగా ఉంది కాబట్టి, ఈ యొక్క సంఖ్యలు అనంతంగా ఉంటాయి కాబట్టి ఇది ఒక అపరిమితమైనటువంటి సమితి. సరి సంఖ్యలు అపరిమితంగా ఉంటాయి కాబట్టి ఇది ఒక అపరిమిత సమితి. నెక్స్ట్ ఇక్కడ ఇవి ప్రధాన సంఖ్యలు,
ప్రధాన సంఖ్యలు కూడా అపరిమితంగానే ఉంటాయి కాబట్టి ఇది కూడా ఒక అపరిమిత సమితి సహజ సంఖ్యల యొక్క వర్గ సంఖ్యలు ఇవి కూడా అనంతంగానే ఉంటాయి కాబట్టి ఇది ఒక అపరిమిత సమితి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఇక్కడ మూడు చుక్కలు ఉన్నాయి కానీ మనకు ఒక ఆంగ్ల సంవత్సరంలో నెలలు ఎన్ని ఉంటాయి అంటే 12 ఉంటాయి అంతకన్నా ఎక్కువైతే ఉండవు కదా సో దీన్ని మనం ఏమంటున్నాం అంటే పరిమిత సమితి సో ఈ మూలకాలన్నీ దేన్ని తెలియజేస్తున్నాయి అంటే ఆ సమితి యొక్క పరిమిత సమితిని అది తెలియజేస్తుంది ఆ లక్షణాన్ని నెక్స్ట్ బొటన వేలు చూపుడు వేలు మధ్య వేలు ఉంగరపు వేలు చిటికెన వేలు సో ఇవి కూడా మనిషి యొక్క వ్యక్తికి ఉండేటువంటి వేళ్ళు ఇక్కడ సోఆన్ అనేటువంటి మూడు చుక్కలు అయితే లేవు అంటే లిమిటెడ్గా మనకి ఇవ్వడం జరిగింది 1, 2, 3, 4, 5 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 5 ఉన్నాయి కాబట్టి ఇది ఒక పరిమిత సమితిని సూచిస్తుంది అడగనప్పటికి కూడా తెలుసుకున్న ప్రయత్నం మనం చేయాలి కాబట్టి దీని గురించి మనం విశ్లేషించుకున్నాం దాని యొక్క ధర్మాన్ని కూడా మనం రాయడం జరిగింది ఇవి చేయండి ఇందులో క్రింది సమితులను రాయండి అన్నాడు సో ఇక్కడ చూద్దాము మొదటి 5 ధనపూర్ణ సంఖ్యల సమితి చూద్దాం ఇక్కడ సొల్యూషన్స్ మొదటి 5 ధనపూర్ణ సంఖ్యల సమితి ధనపూర్ణ సంఖ్యలు అంటే ఏంటో చూద్దాం ఒకసారి ఇక్కడ 0, 1, 2, 3, 4, 5 అనంతము -1, -2, -3, -4, -5 అనంతం ఇవి రుణ సంఖ్యలు ఇవి ధన సంఖ్యలు మొత్తం కలిపి పూర్ణ సంఖ్యల సమితి అంటాం కదా ధనపూర్ణ సంఖ్యలు అంటే ధనాత్మకమైన సంఖ్యలు మాత్రమే తీసుకున్నట్టయితే అవి ఏంటివి అవి సహజ సంఖ్యలు కదా ధనపూర్ణ సంఖ్యలు అంటే అవి ఒక సహజ సంఖ్యల సమితిని సూచిస్తున్నాయి సో మొదటి 5 అన్నాడు కాబట్టి ఏవి తీసుకోవాలి 1, 2, 3, 4, 5 అంకెలు తీసుకోవాలి సో ఇక్కడ 1, 2, 3, 4, 5 ఇది దీని యొక్క ఆన్సర్ మొదటి 5 ధనపూర్ణ సంఖ్యల సమితి నెక్స్ట్ రెండవది 100 కంటే ఎక్కువ 125 కంటే తక్కువైన 5 యొక్క గుణిజాలు 5 యొక్క గుణిజాలు అంటే చూడండి ఇక్కడ ఏం లేదు 5 × 5, 5 × 10, 5 × 15 వస్తున్నాయా చూడండి 5, 10, 15, 20, 25, 30, 35 అన్నీ కూడా 5, 5 కలుపుకుంటూ వెళ్తున్నాం సో ఇక్కడ కూడా అంతే 100, 125కు మధ్యలో ఉండేటువంటి 5 యొక్క గుణిజాలు మనం రాయాలి 100 కంటే ఎక్కువగా ఉండాలి 100 కంటే ఎక్కువ అంటే దీనికి ఒక 5 కలపండి ఎంత అవుతుంది చూద్దాం 105 తర్వాత 110, 115, 120 ఇంకొక 5 కలిపితే 125 వచ్చేస్తుంది కానీ 125 కంటే తక్కువ అన్నాడు కాబట్టి 120 వరకు రాసుకుంటే సరిపోతుంది ఓకేనా నెక్స్ట్ ఇంకా మూడవది మొదటి 5 ఘన సంఖ్యల సమితి మొదటి 5 ఇక్కడ మొదటి 5 సంఖ్యల యొక్క ఘన సంఖ్యలు రాయాలి అంటే 1కి క్యూబ్ రాయాలి 2కు క్యూబు 3కు క్యూబు 4కు క్యూబు 5 యొక్క క్యూబ్ క్యూబ్ అంటే ఘన సంఖ్యలు రాయాలి 1కి ఘన సంఖ్య ఎంత 1ని 3 సార్లు గుణిస్తే వచ్చేది 1 2ను 3 సార్లు గుణిస్తే 2, 2 × 2 ఎంత 8 3ను 3 సార్లు గుణిస్తే వచ్చేది 27 4ను 3 సార్లు గుణిస్తే 64 5ను 3 సార్లు గుణిస్తే వచ్చేది 125 ఓకేనా రైట్ నెక్స్ట్ నాలుగోది రామానుజన్ సంఖ్యలోని అంకెల సమితి ఇక్కడ రామానుజన్ యొక్క సంఖ్య అని అడిగింది కదా అది మనం ఇక్కడ రాద్దాం రామానుజన్ సంఖ్య ఎంత 17, 29 ఫస్ట్ ఆన్సర్ రాసేసుకున్న తర్వాత దాని గురించి ఒక్క నిమిషం మాట్లాడుకుందాం ఓకేనా రామానుజన్ సంఖ్య ఎంత 17, 29 కదా దాన్ని మనం ఇక్కడ రాద్దాం అంకెల సమితి అన్నాడు మనం ఏ విధంగా అయినా రాసుకోవచ్చు 1, 7, 2, 9 రాసుకోవచ్చు ఇందులో క్రమానికి ప్రాధాన్యత లేదు మీ ఇష్టం ఏ విధంగానే రాసుకోవచ్చు 1, 2, 9, 7 ఏ విధంగా రాసుకున్నా పర్వాలేదు కానీ ప్రతి అంకె వచ్చే విధంగా 1, 7, 2, 9 ఈ 4 అంకెలు వచ్చే విధంగా రాసుకుంటే చాలు ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ ఈ రామానుజన్ సంఖ్య గురించి ఒక్క నిమిషం మనం మాట్లాడుకుందాం శ్రీనివాస రామానుజన్ సంఖ్య 1729 మరి దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఒకసారి శ్రీనివాస రామానుజన్ తీవ్రమైనటువంటి అనారోగ్యంతో ఉన్నప్పుడు అతన్ని చూడడానికి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం యొక్క ప్రొఫెసర్ హార్డీ అతన్ని చూడడానికి రావడం జరిగింది అతను వస్తూనే రామానుజన్ని పలకరించి తాను వచ్చినటువంటి ట్యాక్సీ విషయాన్ని గురించి చెప్పడం జరిగింది అంటే తాను వచ్చినటువంటి ట్యాక్సీ నెంబర్ అన్నమాట ఈ 1729 ఏంటిది అది ఒక ట్యాక్సీ నెంబర్ ఆ ట్యాక్సీలో ఎవరు వచ్చారు ఇక్కడ
హార్డీ అనేటువంటి ప్రొఫెసర్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం యొక్క ప్రొఫెసర్ హార్డీ అనే అతను ఈ ట్యాక్సీ నెంబర్లో రావడం జరిగిందనమాట. ఆ విషయాన్ని మాటల్లో చెప్తూ ఉన్నప్పుడు అతను హార్డీ ఏమన్నాడంటే, నేను వచ్చినటువంటి ట్యాక్సీ నెంబర్ 1729, అది గుర్తుపెట్టుకోవడానికి కష్టంగా ఉంది, తర్వాత అది ఒక డల్ నెంబర్, ఇంట్రెస్టింగ్గా లేనటువంటి నెంబర్ అని చెప్పడం జరుగుతుందనమాట. ఆ సందర్భంలో మనకు శ్రీనివాస రామానుజన్ ఏం చెప్తారంటే, అది ఇంట్రెస్టింగ్ లేనటువంటి నెంబర్ కాదు, ఆసక్తి లేనటువంటి నెంబర్ కాదు, చాలా ఇంట్రెస్టింగ్ నెంబర్ ఉన్నటువంటి నెంబర్ అది. దాని గురించి చెప్పడం జరిగింది. ఏంటిదంటే అది 1³ + 12³, ఈ రెండు సంఖ్యల యొక్క గణాల మొత్తం 1729 అని చెప్పడం జరిగింది. చూడండి ఇక్కడ 1³ అంటేనేమో 1728, రెండింటిని కూడగానే 1729 వస్తుంది. అంతేకాదు రెండు వేరువేరు సంఖ్యల యొక్క గణాల మొత్తం కేవలం 1³ + 12³ మాత్రమే కాకుండా, ఇప్పుడు 10³ + 9³ తీసుకున్నట్టయితే కనుక 10³ అంటే 1000, 9³ అంటే 729 అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మళ్ళీ రెండింటిని కూడితే చూడండి ఎంత వస్తుందో, 1729. అంటే వెంటనే అతను వచ్చినటువంటి ట్యాక్సీ నెంబర్ చెప్పగానే వాటిని రెండు గణాల మొత్తాన్ని రెండు వేరువేరు విధాలుగా చెప్పగలిగే సంఖ్యలో ఇది అన్నిటికంటే చిన్నది అని చెప్పడం వల్ల ఇది విశిష్టమైనటువంటి నెంబర్ అని చెప్పడం జరిగిందనమాట శ్రీనివాస రామానుజన్. అందుకే దానికి 1729కి శ్రీనివాస రామానుజన్ నెంబర్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. అంతేకాదు ఇది హార్డీ ఆ ట్యాక్సీ ఎక్కి రావడం వల్ల దానికి హార్డీ శ్రీనివాస రామానుజన్ నెంబర్ అని చెప్పేసి కూడా మనం పిలవడం జరుగుతుంది. ఇది ఆ సంఖ్య యొక్క ప్రత్యేకత. ఈ క్రింది సంఖ్యలు ఏ సంఖ్యా సమితికి చెందుతాయో చందువో నిర్ణయించి సరైన గుర్తుతో వ్యక్తపరచండి అన్నాడు. ఫస్ట్ది 1, ఇది ఏ సంఖ్యా సమితికి చెందుతుంది, ఇది సహజ సంఖ్యా సమితికి చెందుతుంది. అది మనకు తెలుసు 1 నుంచి మొదలవుతుంది కాబట్టి సహజ సంఖ్యా సమితులు, సో 1 నుంచి మొదలవుతుంది సహజ సంఖ్యలు కాబట్టి 1 అనేటువంటిది బిలాంగ్స్ టు ఎన్. ఇది చందును అయితే కనుక ఈ గుర్తు చెందదంటే కనుక దీనికి ఇట్లా నిలువుగా ఒక గీత గీస్తే అది చెందదు. ఓకేనా, సో 1 బిలాంగ్స్ టు ఎన్. మరి దేనికి చెందదు, మరియు దేనికి చెందదు అంటే కనుక ఇది ఒక క్యూ డాష్ కరణీయ సంఖ్యకు చెందదు. ఇది ఒక కరణీయ సంఖ్యకు చెందదు అన్నమాట, ఇది కరణీయ సంఖ్య కాదు అని అర్థం. ఇది ఒక సహజ సంఖ్యకు చెందుతుంది అంటే ఇది ఒక సహజ సంఖ్య, ఇదేమో ఒక కరణీయ సంఖ్యకు చెందదు అని చెప్పి రాయాలి. చెందదు అంటే ఏం చేయాలని చెప్పినా ఒక గీత పెట్టాలి అంతే. ఇది చెందును, ఇది చెందదు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి 2, 0 బిలాంగ్స్ టు దేనికి చెందుతుంది, అది పూర్ణాంకాలకి చెందుతుంది. సహజ సంఖ్యలు ఎక్కడి నుంచి మొదలవుతున్నాయి, 1 నుంచే కదా, సో 0 అనేటువంటిది సహజ సంఖ్యలకు చెందదు. దేనికి చెందుతుంది మరి, అది పూర్ణాంకాలకి చెందుతుంది. సో ఇక్కడ 0 belongs to W అని రాయడం జరిగిందనమాట. మరియు దేనికి చెందదు, సరే రాసుకోండి, 0 does not belongs to Q డాష్, ఇది ఒక కరణీయ సంఖ్య కాదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ వచ్చేసి -4 బిలాంగ్స్ టు దేనికి చెందుతుంది, ఇది పూర్ణ సంఖ్యలు. జెడ్ అంటే పూర్ణ సంఖ్యలు, పూర్ణ సంఖ్యలు అంటే ఋణాత్మకమైన సంఖ్యలు, 0 మరియు ధనాత్మకమైన సంఖ్యలని మనం పూర్ణ సంఖ్యలు అంటాం. కాబట్టి ఇది -4 అనేటువంటిది ఒక పూర్ణ సంఖ్యా సమితికి చెందుతుంది. మరియు దేనికి చెందదు, అది -4 అనేది దేనికి చెందదు అంటే -4 does not belong to N. ఇది సహజ సంఖ్యలు అయితే ఉండదు కదా, పూర్ణాంకాలలో కూడా ఉండదు కదా, సో మనం దీనికి రాయొచ్చు. ఇంకా రాయాలనుకుంటే కనుక -4 does not belongs to W అని కూడా రాయొచ్చు. 1 రాస్తే సరిపోతుంది, 2 కూడా అవసరం లేదు, ఏదో 1 రాస్తే సరిపోతుంది అనమాట. సరే నెక్స్ట్ ఇంకొకటి 5/6. 5/6 అనేటువంటిది ఏ రూపంలో ఉంది, P/Q రూపంలో ఉంది. P/Q రూపంలో రాయగలిగినటువంటి సంఖ్యలన్నీ కూడా దేనికి చెందుతున్నాయి, అవి అకరణీయ సంఖ్యలే చెందుతున్నాయి. అకరణీయ సంఖ్యలు దేంతో చూపిస్తాం మనం, క్యూ, రైట్. 5/6 belongs to Q అంటే ఒక అకరణీయ సంఖ్యా సమితికి చెందినటువంటిది. మరియు దేనికి చెందదో కూడా రాయాలి మనం. సో 5/6 does not belongs to Q డాష్ అంటే కరణీయ సంఖ్యా సమితికి ఇది చెందదు. కరణీయ సంఖ్యా సమితి అంటే ఏంది, P/Q రూపంలో రాయలేనివి కదా, రైట్. కాబట్టి ఇది కరణీయ సంఖ్యా సమితికి చెందదు, ఇదేమో అకరణీయ సంఖ్య సమితికి చెందుతుంది. నెక్స్ట్ 1.3/3
పైన బార్ ఉంది అంటే అర్థం ఏంటిది, ఇదే నెంబర్ మళ్ళీ పునరావృతం అవుతుందని చెప్పేసి మనం చెప్తుందన్నమాట అది. సో మళ్ళీ పునరావృతం అయ్యేటువంటి సంఖ్యలన్నీ కూడా అకలనీయ సంఖ్యల కిందకి వస్తున్నాయి. కాబట్టి ఇది 1.3 బిలాంగ్స్ టు, అంటే 1.3 బార్ బిలాంగ్స్ టు క్యూ. మరియు దేనికి చెందది ఇది? క్యూ డాష్కు చెందది. 1.3 బార్ డస్ నాట్ బిలాంగ్స్ టు క్యూ డాష్. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి రాద్దాం. రూట్ రెండు. రూట్ రెండు అనేటువంటిది ఏంటిది? అది దేనికి చెందుతుంది? ఒక కరణీయ సంఖ్యకు చెందుతుంది. కాబట్టి క్యూ డాష్ రూట్ రెండు బిలాంగ్స్ టు క్యూ డాష్. మరియు రూట్ రెండు దేనికి చెందదు? అది ఒక సహజ సంఖ్యా సమితికి చెందదు, లేదా పూర్ణాంకానికి చెందదు, లేదా పూర్ణ సంఖ్యలకు చెందదు. ఏదైనా రాసుకోవచ్చు. సో ఏదైనా ఒకటి అందులో ఒకటి రాసుకుంటే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ లాగ్ టూ. చూడండి, ఇక్కడ ఇక్కడ కనుక టెన్ ఉంటే కనుక, టెన్ ఇక్కడ బేస్ ఎంత ఉంటుంది కామన్గా? టెన్. టెన్ టెన్ అంటే ఎంత అవుతుంది కదా? దట్ ఈస్ ఈక్వల్ టు వన్. ఒకటి వస్తుందంటే దాని అర్థం ఏంటిది? అది ఒక సహజ సంఖ్యగా తీసుకోవచ్చు. అప్పుడు దట్ బిలాంగ్స్ టు ఎన్ అని చెప్పేవాళ్ళం. కానీ ఇది దాని విలువ ఎలా ఉంటుందంటే ఒక కరణీయ సంఖ్య. కావున మనం దీన్ని ఏం రాయొచ్చు? లాగ్ టు డస్ నాట్ బిలాంగ్స్ టు ఎన్, ఒక సహజ సంఖ్యా సమితికి అది చెందదు అని చెప్పి రాయొచ్చు. మరి అది దేనికి చెందుతుంది అంటే ఒక కరణీయ సంఖ్యా సమితికి అది చెందుతుంది. నెక్స్ట్ 0.03. 0.03 ఇక్కడ ఎది మీద బార్ లేదు, ఇది మళ్ళీ కంటిన్యూ అవ్వట్లేదు. సో ఇక్కడ ఏంటిది అంటే బార్ ఉంటే అకరణీయ సంఖ్య, అది లేదు, ఎండ్ అయిపోయింది అక్కడికి. అంటే ఏదైతే ఖచ్చితంగా ఆగిపోయిందో, ఇంకా కొనసాగుతలేదో, అంటే మళ్ళీ పునరావృతం అవ్వట్లేదో, అలాంటివన్నీ కూడా ఒక అకరణీయ సంఖ్యను తెలియజేస్తున్నాయి. సో అకరణీయ సంఖ్య. మరియు 0.03 డస్ నాట్ బిలాంగ్స్ టు, అది దేనికి చెందదు? కరణీయ సంఖ్యకు అది చెందదు. అకరణీయ సంఖ్యకు చెందింది కాబట్టి అది కరణీయ సంఖ్యకు చెందదని చెప్పి రాసి సరిపోతుంది. నెక్స్ట్ పై. పై బిలాంగ్స్ టు ఏంటిది? ఒక వాస్తవ సంఖ్య. ఓకేనా? వాస్తవ సంఖ్యకు చెందినటువంటి సంఖ్య. వాస్తవ సంఖ్యకు ఎందుకు చెందుతుంది అంటే ఇది కరణీయ సంఖ్య. పై అనేటువంటిది ఒక కరణీయ సంఖ్య. మరి వాస్తవ సంఖ్యలు అంటే ఏంటిది? అకరణీయ సంఖ్యలు మరియు కరణీయ సంఖ్యలు మొత్తం కలిపితేనే వచ్చేది వాస్తవ సంఖ్యలు. సో ఇక్కడ పై బిలాంగ్స్ టు మనం క్యూ డాష్ అని రాసుకోవచ్చు, లేదా ఆర్ రియల్ నెంబర్స్ కింద మనం రాసుకోవచ్చు. మరియు పై డస్ నాట్ బిలాంగ్స్ టు ఎన్, పై అనేటువంటిది ఒక సహజ సంఖ్యా సమితికి చెందదు, లేదా డబ్ల్యూ పూర్ణాంకాలకు చెందదు, పూర్ణ సంఖ్యలకు చెందదు, క్యూ అకరణీయ సంఖ్యా సమితి కూడా అది చెందదని చెప్పి మనం రాసుకోవచ్చు. లాస్ట్ది -4. ఇది ఏంటిదంటే దట్ బిలాంగ్స్ టు ఐ. ఐ అంటే దాన్ని ఇంగ్లీష్లో ఇమాజినరీ నెంబర్ అంటాం, కల్పిత సంఖ్య. కల్పిత సంఖ్య దేని అంటాం అంటే i² = -1. i² = -1. సో ఇక్కడ మైనస్ ఉంది చూడండి, ఇక్కడ రూట్ లోపల -1 ఉంది. సో ఇక్కడ దీన్ని రూట్ తీసేసి ఏమవుతుందంటే i = √-1 అవుతుందన్నమాట. చూడండి, ఇదే విధంగా ఉందా లేదా? ఇది అండర్ రూట్ మైనస్ 1. ఇందులో కూడా 1 ఉంది, 1 × 4. సో ఇది దట్ బిలాంగ్స్ టు ఐ. ఐ అంటే అది ఒక ఇమాజినరీ నెంబర్, కల్పిత సంఖ్య. కల్పిత సంఖ్యకు చెందినటువంటి ఒక సంఖ్య. మరి దేనికి చెందదు అది? మైనస్ ఉంది కదా, ఇట్ డస్ నాట్ బిలాంగ్ టు ఒక న్యాచురల్ నెంబర్, అంటే సహజ సంఖ్యకు అది చెందదు అని చెప్పి మనం రాసుకోవచ్చు. ఓకేనా? ఇది ఇవి చేయండి. క్రింది సమితులలోని మూలకాల జాబితాను రాయండి అన్నాడు. సో జాబితాని మనం ఇప్పుడు రాద్దాము, అంటే రోస్టర్ ఫామ్లో మనం రాయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వన్, జీ అనేది 20కు రాయగల కారణాంకాలన్నింటినీ కూడా కలిగిన సమితి. జీ రాసుకొని దట్ ఈజ్ ఈక్వల్ టు 20కి రాయగలిగినటువంటి కారణాంకాలన్నీ కూడా మనం రాయాలి. సరే, ఇక్కడ చేద్దాం. కారణాంకాలు రాసేటప్పుడు 20ని ఏ విధంగా రాసుకోవచ్చు? 2 10 20. 2 తర్వాత 3 పోదు కదా, 4 ఎక్కల్ని తీసుకుందాం. 4 5 20 అయిపోయింది. ఇంకా 5 పోదు, 5 4 20. 5 4 అంటే వచ్చేసింది 6. 6 ఎక్కంలో పోదు, 7 ఎక్కల పోదు, 8 ఎక్కల పోదు. చాలు, అంటే ఇది కిందికి, ఇది పైకి. 2, 4 కింది నుంచి పైకి, 5, 10. సో ప్రతిదానికి ఒకటి కారణాంకమే, తనకు తాను కూడా కారణాంకమే.
సో ఇరవైకి కారణాంకాలు ఇవి. ఏం లేదు, రెండు పదులు ఇరవై, రెండు తర్వాత వచ్చే నెంబర్ ఏంటిది ఇంకా మూడు, మూడు పోదు కాబట్టి నాలుగు, నాలుగు ఎక్కల్ని తీసుకుంటే నాలుగు ఐదు ఇరవై, ఆ తర్వాత ఇది పోదు. ఓకేనా, రైట్, విందాం. ఇప్పుడు పైనుంచి కిందికి తీసుకోవాలి, కింది నుంచి పైకి తీసుకోవాలి. రెండు నాలుగు, రెండు నాలుగు, ఐదు పది, ఐదు పది, ఒకటి అన్నిటికీ కారణాంకము, తనకు తాను కూడా కారణాంకం కాబట్టి ఈ రెండు ఇక్కడ రాసుకున్నాం. ఇవి కారణాంకాలు, ఒకటి కామ, రెండు కామ, నాలుగు కామ, ఐదు కామ, పది కామ, ఇరవై. ఓకేనా, ఇవి ఇరవైకి మనం రాయగలిగినటువంటి కారణాంకాల సమితి. నెక్స్ట్ ఎఫ్. ఎఫ్ అనేది పదిహేడు మరియు అరవై ఒకటి మధ్య గల నాలుగు యొక్క గుణిజాలు మరియు ఏడుచే భాగించబడే మూలకాల సమితి. సో ఫస్ట్ ఇక్కడ నాలుగు యొక్క గుణిజాలు అన్నాడు కదా, నాలుగు యొక్క గుణిజాలు మనం రాసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడి నుంచి రాసుకోవాలి, పదిహేడు మరియు అరవై ఒకటి మధ్య గల, అంటే పదిహేడు కన్నా ఎక్కువగా ఉండాలి మరియు అరవై ఒకటి కన్నా తక్కువగా ఉండాలి. నాలుగుకు, నాలుగు కనుక చూసుకున్నట్టయితే పదిహేడు తర్వాత వచ్చే నెంబర్ ఏది, నాలుగు నాలుగు పదహారు, నాలుగు ఐదులు ఇరవై. చూడండి ఇక్కడ, అంటే ఇది పదిహేడు కన్నా ఎక్కువ ఉంది, నాలుగు నాలుగు పదహారు, దీనికన్నా తక్కువ అయిపోతుంది. కాబట్టి దీనికన్నా ఎక్కువ ఉండే నెంబర్ తీసుకోవాలంటే కనుక నాలుగు ఐదులు ఇరవై. నెక్స్ట్ చూద్దాం, నాలుగు ఆలు ఇరవై నాలుగు, నాలుగు ఏళ్ళు ఇరవై ఎనిమిది, నాలుగు ఎనిమిదిలో ముప్పై రెండు, నాలుగు తొమ్మిదిలో ముప్పై ఆరు, నాలుగు పదిలో నలభై, నాలుగు పదకొండులో నలభై నాలుగు, నాలుగు పన్నెండులో నలభై ఎనిమిది, నాలుగు పదమూడులో యాభై రెండు, నాలుగు పద్నాలుగులో యాభై ఆరు, నాలుగు పదిహేనులో అరవై. ఇది కూడా తీసుకొని చూద్దాం, అరవై నాలుగు. చూడండి ఇక్కడ అరవై లోపు అన్నాడు కదా, ఇది అవసరం లేదు మనకి, ఇంతవరకే అరవై. ఇక్కడ పదిహేడు అన్నాడు, అంటే పదిహేడు కన్నా ఎక్కువ ఉందన్నమాట. సపోజ్ ఇది తీసుకుందాం అనుకుందాం, నా నల్ల పదహారు, పదహారు ఇందులో రాదు, పదిహేడు తర్వాత తీసుకోవాలి, అరవై ఒకటికి లోపు తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ నుంచి నాలుగు యొక్క గుణిజాలు రాసుకున్నాం కదా. నెక్స్ట్ ఏడుచే భాగించబడే మూలకాలు, ఇందులో ఏవి ఏడుచేతే భాగించబడతాయో ఒకసారి మనం చూసుకోవాలి. ఏడు ఎక్కలు ఇరవై పోతుందా, పోదు, ఇది పోదు, ఇది ఏడు నాలుగు ఇరవై ఎనిమిది, ఇది పోతుంది. అది ఇక్కడ రాద్దాం, ఏడు నాలుగు ఇరవై ఎనిమిది, ఇది పోదు, ఇది పోదు, ఇది పోదు, ఏడేళ్ళ నలభై తొమ్మిది, ఇది పోదు, ఇది పోదు, ఇది పోతుంది. ఎంత, ఏడు వందల యాభై ఆరు పోతుంది కదా, భాగించబడుతుంది, ఇంకా ఇది పోదు. సో రెండే రెండు సంఖ్యలు, అవి ఏడు చేత భాగించబడుతున్నాయి మరియు నాలుగు చేత కూడా అది భాగించబడు, నాలుగు యొక్క గుణిజాలు కూడా అవుతున్నాయి అన్నమాట. ఓకేనా, ఇవి నాలుగు యొక్క గుణిజాలు మరియు ఏడు చేత కూడా అవి భాగించబడుతున్నాయి కాబట్టి అది ఎఫ్ యొక్క కారణాంకాలుగా మనం రాయడం జరిగింది, ఎఫ్ యొక్క మూలకాలుగా మనం రాయడం జరిగింది. నెక్స్ట్ మూడవది, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది మేడం అనే పదంలో అక్షరాల సమితి. సో దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఎస్ జాబితా రూపంలో ప్రతి మూలకాన్ని ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. ఎం ఏ డి మళ్ళీ ఏ రాసుకోవాల్సిన అవసరం లేదు, ప్రతి మూలకం రాయాలి కానీ వచ్చిన మూలకం మళ్ళీ రాయకూడదు. ఓకేనా, కాబట్టి ఎం ఏ డి వచ్చింది, మళ్ళీ ఏ రాయకూడదు, ఏ వచ్చింది కాబట్టి ఎం, ఎం రాయకూడదు ఎందుకంటే ఆల్రెడీ వచ్చింది కాబట్టి రాయకూడదు. సో ఎంఏడి. నెక్స్ట్ నాలుగోది, పి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది మూడు పాయింట్ ఐదు మరియు ఆరు పాయింట్ ఏడు మధ్య గల పూర్ణాంకాల సమితి. పూర్ణాంకాలు అంటే చూడండి ఇక్కడ సున్నా నుంచి మొదలవుతాయి, సున్నా ఒకటి రెండు మూడు ఇవన్నీ కూడా పూర్ణాంకాలు. మూడు పాయింట్ ఐదు తర్వాత వచ్చే పూర్ణాంకం ఏది, నాలుగు, నాలుగు తర్వాత వచ్చేది ఐదు, ఐదు తర్వాత వచ్చేది ఆరు, ఆరు తర్వాత వచ్చేది ఏడు. ఆరు పాయింట్ ఏడు లోపు అన్నాడు కాబట్టి మనం ఆరు వరకు తీసుకోవాలి. ఇది ఇప్పుడు మనం జిఎఫ్ఎస్పి వీటన్నిటిని కూడా మనం జాబితా రూపంలో రాయడం జరిగిందనమాట. అభ్యాసం రెండు పాయింట్ ఒకటి, క్రింది వానిలో ఏవి సమితులు, మీ సమాధానాన్ని సహేతుకంగా సమర్థించండి. ఇక్కడ చూద్దాం, క్రింది వానిలో ఏవి సమితులు అన్నాడు. అసలు సమితి అంటే ఏంటిది, మనం మొట్టమొదటగా సమితుల గురించి నేర్చుకున్నప్పుడు సమితుల పరిచయంలో సమితి యొక్క భావన గురించి నేర్చుకున్నాం. సమితి అంటే ఏంటిది, ఏదైతే సమగ్రంగా క్లుప్తంగా నిర్వచించగలుగుతామో అది సమితి అనబడుతుంది. దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి అవునా, అందులో ఉండే మూలకాలన్నీ కూడా ఒకే లక్షణాన్ని లేదా సామాన్యమైన ధర్మాన్ని కలిగి ఉంటే అది సమితి అనబడుతుంది కదా. సో ఇక్కడ మనం వాటి యొక్క ధర్మాలు ఇవ్వడం జరిగింది. ఈ ధర్మాల ఆధారంగా అది సమితి అనబడుతుందా కాదా అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు రాద్దాం. జే అక్షరంతో ప్రారంభమయ్యే ఒక సంవత్సరంలో గల అన్ని నెలల సమూహాలు,
అంటే ఒక సంవత్సరంలో ఉండే నెలలు ఏవి? జనవరి. ఇక్కడ రాసేటప్పుడు జే అక్షరంతో ప్రారంభమయ్యే అన్నాడు కదా, సో జేతో ప్రారంభమయ్యేటువంటి ఆంగ్ల సంవత్సరంలోని నెలల పేర్లు మాత్రమే మనం రాయాల్సి ఉంటుంది. జనవరి తర్వాత వచ్చేది ఫిబ్రవరి ఎఫ్తో ఉంటుంది, మార్చ్ ఎంతో ఉంటుంది, ఏప్రిల్ ఏతో ఉంటుంది, మే జూన్ జూన్ అనేది జేతో, నెక్స్ట్ వచ్చేది జూలై, ఆ తర్వాత ఏవి రావు, ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఏవి కూడా జేతో స్టార్ట్ అవ్వవు కదా. ఒకటి అయిపోయింది కాబట్టి ఇది సమితి అనబడుతుందా అంటే ఎస్ సమితి అనబడుతుంది. ఇది ఇది సమితి అగును. ఎందుకు అంటే చూడండి, ఇక్కడ ఈ లక్షణాన్ని ఆధారంగా చేసుకొని మనం జనవరి జూన్ జూలై అని చెప్పేసి ఒక సంవత్సరంలో ఉన్నటువంటి నెలల పేర్లను రాయడం జరిగింది కాబట్టి ఇది ఒక సమితి అనబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి రెండవది ఏంటిది, అది భారతదేశంలో గల అత్యంత ప్రతిభావంతులైన 10 మంది రచయితల సమూహం. ఎవరు కూడా వీళ్ళు ప్రతిభావంతులని చెప్పి నిర్ధారించలేరు కదా. మన భారతదేశంలో గల అత్యంత ప్రతిభావంతులు ఫలానా అని చెప్పి ఎవరిని కూడా మనం నిర్ణయించలేము, వాళ్ళే ఎప్పటికీ ప్రతిభావంతులుగా ఉండరు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈరోజు అత్యంత ప్రతిభావంతులైన వాళ్ళు ఈరోజు కొంతమంది ఉంటే రేపు ఇంకా వేరే వాళ్ళు కూడా అత్యంత ప్రతిభావంతులుగా మారచ్చు కాబట్టి ఇది పర్మనెంట్గా వీళ్ళే అత్యంత ప్రతిభావంతులైన 10 మంది వీళ్ళే ఉంటారు ఎప్పటికని చెప్పడానికి వీల్లేదు. వాళ్ళకంటే వేరే వాళ్ళు కూడా అత్యంత ప్రతిభావంతులుగా మారచ్చు కాబట్టి దీన్ని మనం నిర్ధారించలేము. కాబట్టి భారతదేశంలో గల అత్యంత ప్రతిభావంతులైన 10 మంది రచయితల సమూహాన్ని మనం నిర్ధారించలేము కాబట్టి ఇది సమితి అనబడదు, సమితి కాదు. ఎందుకంటే ఆ అత్యంత ప్రతిభావంతులను నిర్ధారించలేము అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న గీత గీసుకున్నాం, ఇంకొక పెద్ద గీత గీసుకున్నాం. చిన్న ఎగ్జాంపుల్ ఈజీగా అర్థం కావడానికి, ఈ బోర్డు మీద ఇదే పెద్ద గీత ఆడడానికి వీలవుతుందా? కాదు కదా. చూడండి ఇప్పుడు ఇది ప్రస్తుతానికి ఇది పెద్ద గీత, ఇప్పుడు ఇది చిన్న గీత కదా. సో ఇక్కడ ఇది సమితి కాదు అని చెప్పడానికి ఇదే చిన్న ఉదాహరణ. మొట్టమొదటిగా దీంతో పోల్చుకుంటే ఇది పెద్ద గీత, కానీ తర్వాత ఇక్కడ కొన్ని పెద్ద గీత గీసుకుంటే కనుక ఇది చిన్న గీత అయిపోయింది. కాబట్టి ఎప్పుడైనా సరే మనం అత్యంత ప్రతిభావంతుల్ని మనం నిర్ధారించలేము. అర్థమైందా? నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. ప్రపంచంలో గల 11 మంది బాగా క్రికెట్ ఆడేటువంటి బ్యాట్స్మెన్ల టీం. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఇది కూడా ఆ 11 మందిని మనం నిర్ధారించలేము, బాగా ఆడేటువంటి బ్యాట్స్మెన్ల టీంని మనం నిర్ధారించలేము. ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్ మాదిరిగానే ఆ 11 మంది ఎవరు అనేటువంటిది మనం నిర్ధారించలేము కాబట్టి ఇది కూడా సమితి కాదు. ఎందుకంటే ఆ 11 మందిని నిర్ధారించలేము కనుక. ఓకేనా? నెక్స్ట్ నాలుగోది చూద్దాం. నీ తరగతిలో గల అందరి బాలుల సమూహం. అంటే ఇక్కడ మన తరగతిలో ఉన్నటువంటి బాలులు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం నిర్ధారించగలుగుతాం. ఎంతమంది బాలులు ఉన్నారన్న సంగతి కూడా మనం నిర్ధారించగలుగుతాం. కాబట్టి మన తరగతిలో మన బాలుల గురించి అంటే మన విద్యార్థుల గురించి మనకు తెలుస్తుంది కాబట్టి పర్టికులర్గా వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే విషయాన్ని మనకు తెలుసుంటుంది కాబట్టి ఇది ఒక సమితి. ఇప్పుడు సపోజ్ నా క్లాస్లో 50 మంది బాలురు ఉన్నారనుకుందాం. సో నా క్లాస్లో 50 మంది ఉన్నారని ఖచ్చితంగా చెప్పగలుగుతాం. కాబట్టి నీ తరగతిలో గల అందరి బాలుల సమూహము అన్నప్పుడు అది నేను రాయొచ్చు, వాళ్ళ పేర్లతో సహా నేను రాయొచ్చు కదా. ఇప్పుడు నా దగ్గర 26 మంది ఉన్నారనుకుందాం. వాళ్ళ పేర్లు ఏంటివి? ఏ బి సి డి ఈ విధంగా మొత్తం ఏ నుంచి జెడ్ వరకు విద్యార్థులు ఉన్నారు. ఒక్కొక్కరి పేరు నేను ఈ విధంగా రాసుకుంటూ వెళ్ళిన ఏబిసిడి అని. ఓకేనా? సో నా తరగతిలో ఉన్న విద్యార్థులు నేను నిర్ణయించుకోగలిగిన కాబట్టి ఇది సమితి అని చెప్పి అనబడుతుంది. ఓకేనా? సో నాలుగవది సమితి అగును. ఎందుకంటే మన తరగతిలోని అంటే నా తరగతిలోని విద్యార్థులను నేను నిర్ధారించగలను,
నిర్ధారించుకోగలను లేదా నిర్ధారించగలను కాబట్టి అది సమితి అనబడుతుంది లాస్ట్ది ఐదోది చూద్దాం అన్ని సరిపూర్ణ సంఖ్యల సమూహాయం సరిపూర్ణ సంఖ్యలు అంటే ప్రతి సరి సంఖ్య అంటే ఏదైనా ఒక సంఖ్య తీసుకుంటే ఎన్నుకున్నటువంటి ఏదైనా ఒక సంఖ్య తీసుకున్నట్లయితే గనుక అది సరి సంఖ్యనా కాదా అనేటువంటి మనం నిర్ధారించుకోగలుగుతాం సపోజ్ ఒకవేళ 2 అనేటువంటి సంఖ్య ఎంచుకున్న అనుకుందాం ఆ 2 అనేటువంటి సరి సంఖ్యనా కాదా మనం నిర్ధారించుకోవచ్చు అది సరి సంఖ్య ఆ విధంగా మనం నిర్ధారించుకున్నటువంటి పూర్ణ సంఖ్యలలో మనం ఏది సరి ఏది బేస్ అని చెప్పి మనం విడదీసుకోవచ్చు కాబట్టి మనం అక్కడ అన్ని సరిపూర్ణ సంఖ్యల సమూహాయాన్ని అంటే సరి సంఖ్యలు మాత్రమే మనం తీసుకొని వాటిని ఒక సమూహంగా రాస్తే గనుక అది అన్ని సరిపూర్ణ సంఖ్యల సమూహాయం అనబడుతుంది కాబట్టి ఇది సమితి అగును ఓకేనా ఎందుకు అంటే సరిపూర్ణ సంఖ్యల్ని మనం నిర్ధారించవచ్చు కాబట్టి సరి పూర్ణ సంఖ్యలను నిర్ధారించగలము ఓకేనా ఇది రెండోది a is equal to 0, 2, 4, 6 మరియు b is equal to 3, 5, 7 మరియు c is equal to p, q, r అయినా క్రింది ఖాళీలలో బిలాంగ్స్ టు లేదా డస్ నాట్ బిలాంగ్స్ టు సరైన గుర్తును పూరించండి అన్నాడు చూడండి ఇక్కడ a అనేటువంటి ఒక సమితి ఇవ్వడం జరిగింది దానికి సంబంధించినటువంటి మూలకాలు కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ b అనే సమితి ఇవ్వడం జరిగింది b కి సంబంధించిన మూలకాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా c ఇవ్వడం దానికి సంబంధించిన మూలకాలు కూడా ఇవ్వడం జరిగింది వీటిని మనం చూసి ఇక్కడ కింద ఇచ్చినటువంటి ఖాళీలను మనం పూరించాల్సి ఉంటుంది ఆ ఖాళీలలో మనం ఏం చేయాలంటే బిలాంగ్స్ టునా డస్ నాట్ బిలాంగ్స్ టునా చూసి మనం రాయాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ 0 అనేటువంటి మూలకం ఏకు చెందుతుందా 3 అనేటువంటి మూలకం సి అనే సమితికి చెందుతుందా ఇవన్నీ కూడా సమితులు ఇవేమో సమితులకు చెందినటువంటి మూలకాలు ఇప్పుడు రండి 0 ఎందులో ఉంది ఏకు సంబంధించినటువంటి సమితిలో ఒక మూలకంగా ఉంది మరి 0 ఎవరికి చెందుతుంది ఏకు చెందుతుంది చెందుతుంది కాబట్టి ఈ గుర్తు బిలాంగ్స్ టు 3 సికు చెందుతుందా అన్నాడు సో మనం చూడాల్సింది ఏంది సి గ్రూప్కి వెళ్ళాలి సిలో చూసుకున్నట్టయితే అందులో 3 ఉందా చూడాలి అందులో 3 ఉందా లేదు లేకపోతే డస్ నాట్ బిలాంగ్స్ టు బి అనేటువంటి సమితిలో 4 ఉందా చూడాలి బి అనే సమితిలో 4 ఉందా లేదు ఏ అనే సమితిలో 8 ఉందా లేదు సి అనే సమితిలో పి ఉందా ఉంది కాబట్టి బిలాంగ్స్ టు బి అనే సమితిలో 7 ఉందా ఉంది కాబట్టి చెందుతుంది అంతే మూడోది ఈ క్రింది వాక్యాలను గుర్తులను ఉపయోగించి వ్యక్తపరచండి ఒకటోది x అనే మూలకం ఏకు చెందదు ఇచ్చినటువంటి ఈ యొక్క వాక్యాన్ని మనం ఉపయోగించి దానికి జవాబు ఏ విధంగా రాస్తామంటే చూడండి x అనే మూలకం దేనికి చెందదు ఏకు చెందదు చెందదు అంటే ఏ సింబల్ రాయాలి మనం ఇది x does not belongs to దేనికి చెందదు a ఈ విధంగా రాయాలి x is does not belongs to a రెండోది d అనేది b సమితి యొక్క మూలకం b సమితి యొక్క మూలకం ఏది d అంటే b అనే సమితికి d అనే మూలకం చెందుతుంది సో d రాసి చెందుతుంది కాబట్టి చెందును అనేటువంటి సింబల్ రాసి ఏ సమితికి b అనే సమితికి చెందుతుంది రైట్ నెక్స్ట్ 1 అనేది సహజ సంఖ్యా సమితికి చెందుతుంది కాబట్టి 1 రాసి చెందుతుంది కాబట్టి బిలాంగ్స్ టు దేనికి చెందుతుంది సహజ సంఖ్యా సమితి సహజ సంఖ్యా సమితిని దేంతో సూచిస్తాం మనం n క్యాపిటల్ n తో నాలుగోది 8 అనేది p అనే ప్రధాన సంఖ్యల సమితికి చెందదు చెందదు అన్నాడు కాబట్టి ఏ విధంగా రాయొచ్చు మనం 8 డస్ నాట్ బిలాంగ్స్ టు p అనేటువంటి ప్రధాన సంఖ్యల సమితి ప్రైమ్ నెంబర్ పీకి చెందదు ఓకేనా ఈ విధంగా అంటే ఈ మూలకం అనేటువంటిది ఈ సమితికి చెందునా చెందదా చెందకపోతే ఈ సింబల్ చెందుతనేమో ఈ సింబల్ రాయాలి ఇవి మూలకాలు ఇవేమో సమితులు నాలుగోది క్రింది వాక్యాలు సత్యమా అసత్యమా తెలపండి ఇందులో ఒకటోది 5 డస్ నాట్ బిలాంగ్స్ టు ప్రధాన సంఖ్యల సమితి అంటే ఈ 5 అనేటువంటిది ప్రధాన సంఖ్యల సమితికి చెందదు అని చెప్పేసి వాడు చెప్తున్నాడు సో 5 అనేటువంటిది ప్రధాన సంఖ్యల సమితి కాదా ఇది ప్రధాన సంఖ్యనా కాదా ఇది ప్రధాన సంఖ్యనే అలాంటప్పుడు ఇది 5 అనేటువంటిది ప్రధాన సంఖ్యల సమితికి చెందాలి కానీ వాడు చెందదు అని చెప్తున్నాడు కాబట్టి ఇది ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అసత్యం
ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు రెండవది ఎస్ 5, 6, 7 ఎస్ అనేటువంటి సమితికి మూలకాలు ఏవి 5 మరియు 6, 7 అయితే ఇక్కడ వాడు చెప్పేది ఏది ఇక్కడ 8 అనేటువంటి మూలకము ఎస్ అనేటువంటి సమితికి చెందుతుంది అన్నాడు. అసలు 8 అనేటువంటి మూలకం ఇందులో లేనే లేదు, అలాంటప్పుడు దీనికి ఏ విధంగా చెందుతుంది? చెందదు. కాబట్టి వాడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అసత్యం. నెక్స్ట్ ఇంకొకటి మూడో చూద్దాం. -5 డస్ నాట్ బిలాంగ్స్ టు డబ్ల్యూ. డబ్ల్యూ సమితి పూర్ణాంకాల సమితి. అసలు పూర్ణాంకాలు అంటే ఏంటివి? 0 నుంచి మొదలయ్యేటివి, 0, 1, 2, 3 ఈ విధంగా. మరి 0 నుంచి మొదలయ్యే సమితిలో -5 అనేది ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇది డస్ నాట్ బిలాంగ్స్ టు, కరెక్టే వాడు చెప్పింది. కాబట్టి ఇది సత్యం. నెక్స్ట్ 8/11 P/Q రూపంలో ఉంది. P/Q రూపంలో ఉంటే అది దేనికి చెందుతుంది? అకరణీయ సంఖ్యా సమితికి చెందుతుంది. కాబట్టి ఇది ఒక అకరణీయ సంఖ్య. అకరణీయ సంఖ్య అంటే ఇక్కడ వాడు ఏమిస్తున్నాడు? పూర్ణ సంఖ్యల సమితి. పూర్ణ సంఖ్యల సమితి అంటే ఏముంటాయి? మైనస్లో ఉంటాయి, ప్లస్లో ఉంటాయి. అంటే ఋణాత్మకమైన సంఖ్యలు, ధనాత్మకమైన సంఖ్యలు మరియు 0 కూడా, వీటిని మనం పూర్ణ సంఖ్యలు అంటాం. అది P/Q రూపంలో ఉంది. ఓకేనా? ఇది దేనికి చెందుతుంది మరి? అది అకరణీయ సంఖ్యా సమితికి చెందుతుంది, పూర్ణ సంఖ్యల సమితికి కాదు. కాబట్టి ఇది అసత్యము. వాడు చెప్పేది ఇది అసత్యం అన్నమాట. ఓకేనా? ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ మనం, ఏంటంటే పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, సహజ సంఖ్యలు ప్రతిసారి మనం మళ్ళీ బేసిక్స్ చెప్పుకోవడం కంటే వాటిని మనం గుర్తుపెట్టుకున్నట్టయితే ప్రతిసారి లెక్కలు చేసేటప్పుడు మనకు ఈజీగా ఫైండ్అవుట్ చేయొచ్చు ఇది పలానా సమితికి చెందుతుందా చెందదా, పలానా నెంబర్ ఇది పూర్ణ సంఖ్యల సమితికి చెందుతుందా చెందదా అనే విషయాన్ని మనం ఫైండ్అవుట్ చేయాలంటే కనుక మనం బేసిక్ కాన్సెప్ట్స్ మీద, అంటే ఈ కనీసం మనము సహజ సంఖ్యలు అంటే ఏంటివి, పూర్ణాంకాలు అంటే ఏంటివి, పూర్ణ సంఖ్యలు ఏంటివి, అకరణీయ సంఖ్యలు ఏంటివి, ఇవన్నీ మనం ముందే చెప్పుకున్నాం కాబట్టి వాటిని ఒకసారి మళ్ళీ మీరు పునశ్చరణ చేసుకుంటే ఇవన్నీ కూడా మనకు తేలికైపోతుంది. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ప్రతి సమితి ఒక సమూహం అవుతుంది. అంటే కొన్ని సమూహాల సముదాయమే సమితి కదా. సో సమితి అంటేనే సమూహం. కానీ ప్రతి సమూహము సమితి కాదు. ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ప్రతి సమూహం సమితి అనబడుతుందా? అనబడదు. ఎందుకంటే ఆ సమూహానికి కొన్ని లక్షణాలు, కొన్ని ధర్మాలు అనేటివి ఉంటాయి పర్టికులర్గా, దాన్ని బట్టి అది సమిత కాదా అని చెప్పి మనం నిర్ధారిస్తాం. కాబట్టి ఈ యొక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. ప్రతి సమితికి మనం సమూహం రాయొచ్చు, కానీ ప్రతి సమూహాన్ని మనం సమితి అని చెప్పలేం. ప్రతి సమితి సమూహం అని చెప్పొచ్చు, కానీ ప్రతి సమూహం అనేటువంటిది సమితి కాదు అని చెప్పేసి మనం భావించాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ 5వది క్రింది సమితులను రోస్టర్ రూపంలో రాయండి. 1వది B=X సచ్ దట్ ఎక్స్ అనేది 6 కంటే తక్కువైన సహజ సంఖ్య. అంటే ఇక్కడ మనం ఏం చేద్దామంటే సహజ సంఖ్యల్ని 6 కంటే తక్కువగా ఉండే సహజ సంఖ్యల్ని తీసుకొని రాస్తే సరిపోతుంది. సో B=, సహజ సంఖ్యలు ఎక్కడి నుంచి మొదలవుతాయి? 1 నుంచి. 2, 3, 4, 5 6 కంటే తక్కువ అన్నాడు కాబట్టి 6 కంటే 1 తక్కువగా రాసుకున్నాం. ఇది జాబితా రూపం, అంటే రోస్టర్ రూపంలో రాయడం జరిగింది. సో రోస్టర్ రూపం అంటే ఏం లేదు, మూలకాలని, అంటే ఈ సమితికి చెందినటువంటి మూలకాలని, ఈ యొక్క ఇచ్చినటువంటి ఆ సమితి ధర్మాన్ని అనుసరించి మనం మూలకాలు రాయడం జరిగింది. ఏంటిది ఆ ధర్మము? 6 కంటే తక్కువైన సహజ సంఖ్యలు రాయమన్నాడు. 6 కంటే తక్కువైన సహజ సంఖ్యలు రాయడం జరిగింది. వాటిని ఫ్లవర్ బ్రాకెట్ల మధ్యలో పెట్టి ఆ మూలకాల మధ్య కామ పెట్టేసినట్టయితే అది రోస్టర్ రూపం. ఓకేనా? నెక్స్ట్ 2వది C=X సచ్ దట్ అనేది 2 అంకెల సహజ సంఖ్య మరియు 2 అంకెల మొత్తం 8. సో దీన్ని మనం ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ 1 అనేటువంటి అంకె తీసుకుందాం, ఇంకొక అంకె. ఈ 2 అంకెల మొత్తం ఎంత? ఇది 8. అంటే ఇక్కడ ఒక అంకె ఉంటుంది, ఇక్కడ ఒక అంకె ఉంటుంది. ఈ రెండింటిని కూడితే కనుక మనకి ఎంత రావాలి? 8 రావాలి. సో 1కి ఎంత కలిపితే 8 అవుతుంది? 7. చూడండి, 1కి 7 కలిపితే 8. సో 2కు 6 కలిపితే 8, 3కు 5 కలిపితే 8, 4కు 6 కలిపితే 4కు 4 కలిపితే 8, 5కు 3 కలిపితే 8, 6కు 2 8, 7కు 1 8. ఓకేనా? మనం 0 తీసుకోకూడదు మరి. 0
ఎనిమిది రాసినామనుకోండి ఎన్ని అంకెలు అవుతుంది? ఒకటే అంకె అవుతుంది. వాడు ఇచ్చింది ఏంది ఇక్కడ? రెండు అంకెల సహజ సంఖ్య అన్నాడు. కాబట్టి మనం రెండు అంకెల నుంచి స్టార్ట్ చేయాలి. ఇది ఒక అంకె, ఇది ఒక అంకె. సో మనకి ఇక్కడ అంకెలు ఏమేమి ఉన్నాయి? 17, 26, 35, 44, 53, 63, 71. ఇవి రావడం జరిగింది కదా. సో అవి మనం ఇక్కడ రాద్దాం. 17, 26, 35, 44, 53, 62, 71. సో ఈ సంఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి రెండు అంకెల సహజ సంఖ్య, మరియు వాటి యొక్క మొత్తం ఎంత అవుతుందంటే 8కి సమానం అవుతుంది. నెక్స్ట్ మూడో చూద్దాం. మూడోది ఏమంటుందంటే డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది 60ని భాగించగల ఒక ప్రధాన సంఖ్య. 60ని భాగించేటువంటి ప్రధాన సంఖ్యలు ఏంటివి? ఇక్కడ ఒకట్ల స్థానంలో సున్నా ఉంది కాబట్టి తప్పకుండా దేంతో భాగించబడుతుంది? అది 2తో భాగించబడుతుంది. సో 2తో భాగించబడాలి అంటే కనుక ఒకట్ల స్థానంలో 0, 2, 4, 6, 8 అనేటువంటి అంకెలు ఉండాలి. మరి అది ప్రధాన సంఖ్యనా కాదా చూసుకోండి ఒకసారి. ఇది ప్రధాన సంఖ్య. సో ప్రధాన సంఖ్యలు మాత్రమే తీసుకోవాలి. ఆ ప్రధాన సంఖ్య 60ని భాగిస్తుందా లేదా కూడా చూసుకోవాలి. నెక్స్ట్ 2 తర్వాత ఇంకొక ప్రధాన సంఖ్య ఏంటిది? 3. మరి 3 అనేటువంటిది 60ని భాగిస్తుందా లేదా అంటే భాగిస్తుంది. 3 20ల 60. సో 3 అనేటువంటి అంకె కూడా భాగిస్తుంది. 3 అనేటువంటిది ప్రధాన సంఖ్యనే కాదా అంటే 3 ప్రధాన సంఖ్యనే. 3 అయిన తర్వాత 5 భాగిస్తుందా లేదా? ఒకట్ల స్థానంలో 0 కానీ 5 కానీ ఉంటే అది తప్పకుండా 5చే భాగించబడుతుంది. సో 60 అనేటువంటిది 5చే భాగించబడుతుంది కాబట్టి 5 రద్దాం. సో 2, 3, 5 అనేటువంటి ప్రధాన సంఖ్యలు అవి 60ని భాగిస్తాయి. ఇది జాబితా రూపం. నాలుగవది బీఈటిటిఈఆర్ బెటర్ అనే పదంలోని మొత్తం అక్షరాలని జాబితా రూపంలో అంటే రోస్టర్ రూపంలో రాయాలి. మనం రోస్టర్ రూపంలో రాసేటప్పుడు ఒక విషయం చెప్పుకోవడం జరిగింది. ఏవైతే మూలకాలు ఉన్నాయో అవి మళ్ళీ రిపీట్ కాకూడదు, అంటే మళ్ళీ పునరావృతం కాకూడదు. అవి ఒకేసారి రాయాలి, మళ్ళీ మళ్ళీ రాయకూడదు. సో రాద్దాం. బి కామా ఈ కామా టి కామా టి మళ్ళీ వచ్చింది, రాయాల అవసరం లేదు. ఈ ఆల్రెడీ ఒకసారి రాసినాం, రాయాల్సిన అవసరం లేదు. ఆర్ బిఈ టిఆర్ ఈ విధంగా మనము ఇచ్చినటువంటి సమితులని, అంటే ఇది సమితి నిర్మాణ రూపం, సమితి నిర్మాణ రూపంలో నుంచి రోస్టర్ రూపంలోకి మార్చడం జరిగింది. రోస్టర్ రూపంలో నుంచి మళ్ళీ సమితి నిర్మాణ రూపంలో కూడా మనం మార్చవచ్చు. కాబట్టి ఎగ్జామ్లో మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఒక సమితి నిర్మాణ రూపం ఇచ్చి దాన్ని రోస్టర్ రూపంలో రాయమనడం, లేదా ఒక రోస్టర్ రూపం ఇచ్చి దాన్ని సమితి నిర్మాణ రూపంలోకి కూడా వాడు మార్చమని అడుగుతారు కాబట్టి నేర్చుకోండి. ఆరవది క్రింది సమితులను సమితి నిర్మాణ రూపంలో రాయండి. మనం ఇంతకుముందే అనుకున్నాం ఏంటిదంటే రోస్టర్ రూపం ఇచ్చేసి సమితి నిర్మాణ రూపంలోకి రాయమంటాడు. రెండవది ఏంటిదంటే సమితి నిర్మాణ రూపంలో ఇచ్చి దాన్ని జాబితా రూపంలోకి మార్చి రాయండి అంటాడు. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటిది? ఇక్కడ ఒక జాబితా రూపం ఇచ్చి దాన్ని సమితి నిర్మాణ రూపంలో రాయమని అడుగుతున్నాడు కదా. సరే దీన్ని ఏ విధంగా చేద్దామంటే ఫస్ట్ దీన్ని ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ సమితిని మనం ఏమనుకుందాం, ఏ అనుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 3, 6, 9, 12. ఓకేనా? ఇది ఒక జాబితా రూపం. ఈ జాబితా రూపంలో నుంచి ఎందులోకి మార్చబోతున్నాం మనం? ఇప్పుడు సమితి నిర్మాణ రూపంలోకి మనం మార్చబోతున్నాం. ఏ విధంగా మార్చాలో చూద్దాం. ఇది ఒక సమితి. సమితిలో ఉన్నటువంటి మూలకాన్ని మనం ఏమనుకుంటున్నాం? ఎక్స్ అనుకుంటున్నాం. ఆ తర్వాత సచ్ దట్, ఆ సమితి యొక్క లక్షణాన్ని మనం ఇక్కడ రాయాలి, అయిపోతుంది. సో ఆ సమితిలోని మూలకం ఎక్స్ అనేటువంటిది ఏ లక్షణాన్ని కలిగి ఉందంటే ఎక్స్ అనేది 3, 6, 9, 12 అంటే 3 యొక్క గుణిజాలు. 3 యొక్క 3, 3 రెండుల 6, 3 ముల 9, 3 4 12. సో ఇవన్నీ ఏంటివి? 3 యొక్క గుణిజాలు. ఎంతలోపు ఉన్నాయి? 13 కన్నా తక్కువ. అంటే 13 లోపు ఉన్న 13 కన్నా తక్కువగా ఉన్నటువంటి 3 యొక్క గుణిజాలు. ఓకేనా? ఇది ఒకటోది. రెండోది వచ్చేసి రాద్దాం ఇక్కడ. దీని ఏమనుకుందాం? బి అనుకుందాం. 2, 4, 8, 16, 32. ఇది గమనించండి, 2, 4, 8, 16, 32 అంటే ఇది ఏ రూపంలో ఉందంటే 2 టు ద పవర్ ఆఫ్ 1, 2 టు ద పవర్ ఆఫ్ 2, 2 టు ద పవర్ ఆఫ్ 3, 2 టు ద పవర్ ఆఫ్ 4,
టూ టు ద పవర్ ఆఫ్ ఫైవ్ ఈ రూపంలో ఉంది. చూడండి, టూ టు ద పవర్ ఆఫ్ వన్ అంటే టూ, టూ టు ద పవర్ ఆఫ్ టూ, టూని టూ టైమ్స్ ఇంటూ చేయాలి ఫోర్, టూ టు ద పవర్ ఆఫ్ త్రీ, త్రీ టైమ్స్ ఇంటూ చేయాలి టూ టూ ద ఫోర్, ఫోర్ టూ ద ఎయిట్. అదేవిధంగా రెండు నాలుగు సార్లు గుణించినట్టయితే పదహారు, రెండును ఐదు సార్లు కానీ గుణిస్తే ముప్పై రెండు, ఇదే కదా వచ్చింది. సో కింద ఇదంతా సేమ్, భూమి సేమ్ ఉంది, ఘాతం మాత్రం వేరే వేరేగా మారుతుంది. అంటే దీన్ని మనం ఏమనుకోవచ్చు, ఘాతాన్ని ఎన్గా అనుకోవచ్చు. సో దీన్ని ఏ రూపంలో రాయచ్చు అంటే టూ టు ద పవర్ ఆఫ్ ఎన్ రూపంలో ఉంది. సో మనం ఇప్పుడు రాద్దాం సమితి నిర్మాణ రూపం రాద్దాం, ఓకేనా. సో ఎక్స్ సమితి యొక్క మూలకం ఎక్స్, ఆ ఎక్స్ యొక్క లక్షణం ఇక్కడ రాస్తున్నాం. ఎక్స్ అనేది టూ టు ద పవర్ ఆఫ్ ఎన్ రూపంలో గల టూ టు ద పవర్ ఆఫ్ ఎన్ రూపంలో గల సంఖ్య. ఎంతవరకు రాయాలి మనం ఇక్కడ ఎన్ అనేటువంటిది ఫైవ్ లోపు, అంటే ఫైవ్ వరకు ఎన్ ఇది. మరియు చూడండి ఆరు కన్నా తక్కువ ఉండాలన్నమాట ఎన్ అనేటువంటి విలువని. ఎంతవరకు తీసుకోవచ్చు మనం, ఆరు కన్నా తక్కువ, ఆరు లోపు తీసుకోవచ్చు, అంటే ఐదు వరకు తీసుకోవచ్చు. సో టూ టు ద పవర్ ఆఫ్ వన్, టూ టు ద పవర్ ఆఫ్ టూ, టూ టు ద పవర్ ఆఫ్ త్రీ, టూ టు ద పవర్ ఆఫ్ ఫోర్, టూ టు ద పవర్ ఆఫ్ ఫైవ్, ఆరు కంటే ఒకటి తక్కువ ఫైవ్ వరకు తీసుకున్నాం. తీసుకుంటే మనకి ఈ మూలకాలు అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ రాద్దాం, దీన్ని డి అనుకుందాం. ఒకటి కామా నాలుగు కామా తొమ్మిది కామా పదహారు కామా ఇరవై ఐదు కదా. సో దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు మనము, డి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది ఏ రూపంలో ఉంటుంది అనుకున్నాం మనం, ఎన్ టు ద పవర్ ఆఫ్ టూ ఎన్ స్క్వేర్ రూపంలో ఉంటుంది అనే రూపంలో గల సంఖ్య. మరియు ఇక్కడ ఎన్ అనేటువంటిది ఎంతవరకు తీసుకోవచ్చు మనం, సహజ సంఖ్యలో ఎక్కడి నుంచి ఎంతవరకు తీసుకోవచ్చు, ఒకటి నుంచి మొదలు పెడితే ఎంతవరకు తీసుకోవచ్చు అంటే పది లోపు తీసుకోవచ్చు. ఎన్ లెస్ దెన్ లెవెన్, లెస్ దెన్ అంటే పదకొండు కంటే తక్కువ, అంటే పది వరకు తీసుకోవచ్చు. ఈ విధంగా మనము సమితి నిర్మాణ రూపంలో రాయడం జరిగింది. ఎక్కడి నుంచి వాటి ఇచ్చేటువంటి రోస్టర్ రూపంలో నుంచి సమితి నిర్మాణ రూపంలోకి మనం మార్చి రాయడం జరిగింది. సో దీని ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే, సమితి నిర్మాణ రూపం ఇస్తే జాబితా రూపంలోకి మార్చినాం, ఇప్పుడు జాబితా రూపంలో నుంచి సమితి నిర్మాణ రూపంలో కూడా మనం మార్చి రాయడం నేర్చుకున్నాం. ఏడవది, క్రింది సమితులలోని మూలకాలన్నింటినీ రోస్టర్ రూపంలో రాయండి. ఇచ్చినటువంటిది సమితి నిర్మాణ రూపం, దీని నుంచి మళ్ళీ మనం రోస్టర్ రూపంలోకి మార్చి రాయాలి. చూడండి వాడు ఇచ్చినటువంటి సమితి యొక్క లక్షణం ఏంటంటే, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది యాభై కంటే ఎక్కువ, వంద కంటే తక్కువ అయిన సహజ సంఖ్య. ఇక్కడ మనం ఇచ్చినటువంటి సహజ సంఖ్య యాభై కంటే ఎక్కువ ఉండాలి, వంద కంటే తక్కువ ఉండాలన్నమాట. వాటిని మనం రాయాలన్నమాట. అవి ఏ విధంగా రాస్తాం చూద్దాం. యాభై కంటే ఎక్కువ అంటే యాభై ఒకటి, యాభై రెండు, యాభై మూడు రాసుకుంటూ వెళ్ళాలి. ఎంతవరకు రాయాలి, వంద కంటే తక్కువ అంటే తొంభై తొమ్మిది వరకు మనం రాయాలన్నమాట. ఇది జాబితా రూపం. నెక్స్ట్ సెకండ్ వన్, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఒక పూర్ణ సంఖ్య మరియు ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్. ఇక్కడ పూర్ణ సంఖ్య అన్నాడు కాబట్టి ఇక్కడ ఏ పూర్ణ సంఖ్యని పెట్టినట్టయితే నాలుగు వస్తుంది మనకు. టూ స్క్వేర్ అంటే నాలుగు, మళ్ళీ నాలుగు ఎప్పుడు వస్తుంది, మైనస్ టూ, మైనస్ టూ పెట్టినట్టయితే కనుక మైనస్ టూ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఫోర్. మైనస్ని మనం స్క్వేర్ వేస్తే ప్లస్ఏ వచ్చేస్తుంది, ఇది టూ స్క్వేర్ అంటే ఫోర్. సో అది ఏ సందర్భంలో టూ మరియు మైనస్ టూ, ఈ రెండు సందర్భాల్లో అది నాలుగు అనేటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి మనం ఏం రాయొచ్చు, మైనస్ టూ మరియు ఇంకొకటి ప్లస్ టూ. ఇది జాబితా రూపం. నెక్స్ట్ మూడవది, సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది ఎల్ఓవైఏఎల్ లోయల్ అనే పదంలోని అక్షరం. సో దీన్ని ఏ విధంగా రాద్దాం, సి ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఎల్ రాద్దాం, తర్వాత ఓ రాద్దాం, తర్వాత వై రాద్దాం, తర్వాత ఏ రాద్దాం. మళ్ళీ ఏ రాయట్లేదు నేను, ఎందుకంటే ఒకసారి వచ్చింది మళ్ళీ రాయకూడదు కాబట్టి ఎల్ రాయట్లేదు. సో లో యా ఎల్ఓవైఏ అనేటువంటి మూలకాల సమితితో సి అనేటువంటి సమితి ఏర్పడింది, ఓకేనా. ఇది జాబితా రూపం, ఇచ్చినటువంటిది సమితి నిర్మాణ రూపం. ఎనిమిదవది, రోస్టర్ రూపం నుండి సమితి నిర్మాణ రూపానికి జతపరచండి. ఇక్కడ ఇవ్వబడినటువంటిది రోస్టర్ రూపం, ఇక్కడ ఇవ్వబడినటువంటిది సమితి నిర్మాణ రూపం. దీని ఆధారంగా చేసుకొని దీనికి సంబంధించినటువంటి సమితి నిర్మాణ రూపం ఎక్కడుందో చూసి దాన్ని మనం జతపరచాలి.
చూద్దాం ఇక్కడ 1, 2, 3, 6 అంటే దీనికి సంబంధించినటువంటి లక్షణం ఇక్కడ ఎక్కడుందో చూద్దాం. x అనేది ప్రధాన సంఖ్య మరియు 6 ను భాగిస్తుంది. ఇది ప్రధాన సంఖ్యలతే కాదు కదా, 6 ప్రధాన సంఖ్య కాదు కదా. ఓకే, ఇది దీనికి సంబంధించినదే కాదు. ఇది చూద్దాం, x అనేది 10 కంటే తక్కువైన బేసి సహజ సంఖ్య. ఇది ఈ బేసి సంఖ్య అయితే కాదు, మరి సారీ సంఖ్య కాబట్టి ఇది కూడా దీనికి చెందినటువంటిది కాదు. నెక్స్ట్ మూడో చూద్దాం, x అనేది సహజ సంఖ్య. ఇవన్నీ సహజ సంఖ్యలే, 1, 2, 3, 6 ఇవన్నీ సహజ సంఖ్యలే. 6 ను భాగిస్తుంది, సో ఇందులో ప్రతి మూలకం అనేటువంటిది 6 ను భాగిస్తుంది అంటున్నాడు. సో 1 6 6 2 6 3 2 6 6 1 6 ఇందులో ఉన్న ప్రతి మూలకం దేని భాగిస్తుంది, 6 ను భాగిస్తుంది. కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటిది, సి అనేది ఇక్కడ రాస్తున్నాం. ఓకేనా, ఇది అయిపోయింది. నెక్స్ట్ 2, 3 మళ్ళీ వద్దాం ఇక్కడ, ఎక్స్ సచ్ దట్, ఎక్స్ అనేది ప్రధాన సంఖ్య మరియు 6 ను భాగిస్తుంది. సో ఈ 2 ప్రధాన సంఖ్యల కావా, 2 ప్రధాన సంఖ్య, 3 ప్రధాన సంఖ్య. ఈ 2 మూలకాలు కూడా 6 ను భాగిస్తుంది అంటున్నాడు. సో 2 3 6 3 2 6 కాబట్టి ఇది దీనికి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏం రాద్దాం, ఏ, ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి MATHEICS, చూడగానే చెప్పొచ్చు ఇది మ్యాథమెటిక్స్. సరే చూద్దాం ఇక్కడ, ఎక్స్ సచ్ దట్, ఎక్స్ అనేది మ్యాథమెటిక్స్ అనే పదంలోని అక్షరం. సో మనం ఏం చేయాలి, ఇందులో వచ్చిన అక్షరం మళ్ళీ తీసుకోకుండా మిగతావి రాయాలి. MATHEICS మ్యాథమెటిక్స్ మొత్తం రాయడం జరిగింది. కాకపోతే వచ్చినటువంటి ఎం 2 సార్లు వచ్చింది, ఒకేసారి రాయడం జరిగింది. ఎం అవునా, ఏ కూడా 2 సార్లు వచ్చింది, ఒకేసారి రాయడం జరిగింది. ఆ విధంగా 2 సార్లు వచ్చినవన్నీ కూడా ఒకేసారి రాసి రాయాల్సి ఉంటుంది. కాకపోతే వీటిని మనం ఒకే క్రమంలో రాయాల్సిన అవసరం లేదు, మనం ఇష్టం వచ్చినటువంటి క్రమంలో మనం రాసుకోవచ్చు. సో మూడవది ఏంటిది, ఆన్సర్ డి. తర్వాత లాస్ట్ వచ్చేసి మనకు ఆటోమేటిక్ రాయొచ్చు, ఏ వచ్చింది, సి వచ్చింది, డి వచ్చింది, కాబట్టి ఆన్సర్ బి అని మనం పెట్టవచ్చు. కానీ ఒకసారి చూద్దాం, 1, 3, 5, 7, 9 ఏటిది, బి ఏది, ఇది. ఎక్స్ అనేది 10 కంటే తక్కువైన బేసి సహజ సంఖ్య. ఇవన్నీ సహజ సంఖ్యలే, కాకపోతే ఎలాంటి సహజ సంఖ్యలు అవి, బేసి సహజ సంఖ్యలు, అన్ని బేసి సంఖ్యలే ఉన్నాయి. అవి ఎంతలోపు ఉన్నాయి, 10 కంటే తక్కువగా ఉన్నాయా లేవా, 10 కంటే తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇది బి అనే దానికి మ్యాచ్ అవుతుందన్నమాట.